గోవర్ధనగిరి గ్రామంలో వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం డంపింగ్ షెడ్ 100% పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు సర్పంచ్ పీసర సునీత రామన్న తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం డంపింగ్ షెడ్ 100% పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు సర్పంచ్ పీసర సునీత రామన్న, ఉప సర్పంచ్ గొల్లరాజు, పంచాయతీ కార్యదర్శి విష్ణులు పేర్కొన్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపడుతున్నట్లు వారు తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రకృతిలో భాగంగా కోరనీరులో డంపింగ్ యార్డ్ కానీ, ప్రకృతి వనం కానీ, వైకుంఠధామము దాదాపు 99% కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయినాయి. ఇంకా పోతూ ఇంటింటికి సుద్ధా 5-5 మొక్కలు నాటడం, పంపించడం సుద్ధా పూర్తి చేయడం జరుగుతుంది. కొంత కన్ఫర్మ్ చేసినాం, సాయంత్రం కల్లా మొత్తం క్లోజ్ చేస్తాం. ఇంటింటికి సుద్ధా 5-5 మొక్కలు పంపడం జరుగుతుంది. ఇప్పటివరకు 70-80% మేము దాదాపుగా ముందంజలో ఉన్నాం సార్. సిద్దిపేట జిల్లాలో అక్కడిపేట మండలంలో మాదే ముందుంటామని అధికారులు, మా గవర్నమెంట్ ప్రజలు కూడా చాలా సహకరిస్తారు. మేమే ముందుంటామని అనుకుంటాం సార్. ఈ అధికారులు కూడా కొంచెం స్పందించే ఒకసారి మా ఊరును పరిరక్షణ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. గోవర్ధనగిరి గ్రామంలో మరి నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా మేము మరి అనే పారిశుద్ధ్య కార్యక్రమాలు, అదేవిధంగా మొక్కలు పంపిణీ, మొక్కలు నాటడం చేస్తున్నాము. అదే మా గ్రామంలో వైకుంఠధామము, నర్సరీ, పల్లె ప్రకృతి వనం అన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. శ్మశాన వాటికలో ఆల్రెడీ దహన సంస్కారం కూడా చాలా 1 ఇయర్ నుంచి చేస్తున్నాం. మరి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో కూడా మా గోవర్ధనగిరి గ్రామం అభివృద్ధి పదంలో పయనిస్తున్నది. పందిళ్ళలో ప్లాస్టిక్ ఏజెన్సీ వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే డబ్బులు గ్రామ ప్రజలు జమ చేసి ప్రతి ఒక్కరి సహకారంతో కూడా గ్రామ పంచాయతీ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. సీసీ రోడ్లు, సైడ్ కార్లు కూడా నిర్మాణం చేపట్టడం ప్రారంభదశలో ఉన్నాయి. అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని మా గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పి పంచాయతీ కార్యదర్శి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.